అచ్చాపురం మున్సిపాలిటీలోని పురుషోత్తం ఆర్డీఏ చెక్పోస్టు పై నుండి ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమంగా అదనపు వసూళ్లని చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా వసూలు చేస్తున్న భారీ మొత్తాన్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఏసీబీ దాడుల సమయంలో ముగ్గురు అధికారులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ వసూళ్లు గుర్తించే పనిలో అధికారులని విచారణ చేసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఏసీబీ ఏసీబీ డీఎస్పీ బీవీవీఎస్ రమణమూర్తి శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు సుమారు 24,000 రూపాయల అక్రమ వస్తువులని గుర్తించామని, ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని, శనివారం సాయంత్రం వరకు దాడులు కొనసాగిస్తూనే ఉంటామని, ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తితో పాటు సీఐలు భాస్కర్ రావు, హరి, ఎస్ఐ చిన్ననాయుడు తదితరులు పాల్గొన్నారు.